हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो मनमु तेलुगु लिटरेचर अल्पजीवी सीरीज लो उन्नामु। प्रीवियस वीडियो लो चैप्टर 3 अंटे नेनु नावल डिवाइड चेसानु। चैप्टर 3 पार्ट 2 मनम चूसामु। अदि एक्कड वरकु वच्चामु अंटे ई नावललो मनमु गंगम्म चनिपोयिंदि गवरय्य తల్లి గంగమ్మ చనిపోయింది గవరయ్య గంగలో పడ్డట్టు అయ్యాడు అంతవరకు సాఫీగా వెళ్తున్న అతని జీవితం ఒడిదుడుకుల్లో పడింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము ఇంట్లో చూస్తే కాని లేదు చేతిలో చూస్తే అంతకన్నా హెచ్చు లేదు చదువు చూస్తే అబ్బలేదు నౌకరీ చూసుకోవడమో కిల్లి దుకాణం పెట్టుకోవడమో చేయాలనుకున్నాడు గవరయ్య గవరయ్యకి నూకరాజు అనే పేరుగల ప్రాణ స్నేహితుడు ఉండేవాడు గవరయ్య స్నేహితుడి పేరు నూకరాజు నూకరాజు మూడో ఫారం వరకు చదివాక చదువుకి స్వస్తి చెప్పి తాలూకా ఆఫీసులో బంట్రోతుగా ప్రవేశించాడు నూకరాజు గవరయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు వాళ్ళ ఇల్లు కూడా అట్టే దూరంలో లేవు వయసులో గవరయ్య కన్నా నూకరాజు పెద్ద గవరయ్య కంటే గడుసువాడు లోక జ్ఞానం ఉన్నవాడు కూడా అంటే గవరయ్య కంటే ఇంటెలిజెంట్ గవరయ్య ఎద్దు మొద్దులా ఉండేవాడు ప్రపంచంలో దేని గురించి కూడా ఆ రోజుల్లో అతనికి బాగా తెలియదు నూకరాజు నాలా కాదు తెలివైన వాడు పతక నేర్పిన వాడు అనుకునేవాడు గవరయ్య నూకరాజు ఓ రోజు గవరయ్య ఇంటికి వచ్చి ఒరే అబ్బాయి మా ఆఫీసులో అటెండరు పని ఖాళీగా ఉంది నువ్వు వస్తావా అని గవరయ్యని అడిగాడు ఖాళీగా ఉండొచ్చు గాని ఆ ఉద్యోగం నాకెవడిస్తాడురా అన్నాడు గవరయ్య నన్నే నేనున్నాను కదరా ముందు నువ్వు కాగితం పెట్టు మిగతాదంతా నేను చూసుకుంటా అని ఆసరా ఇచ్చాడు నూకరాజు గవరయ్య దరఖాస్తు పెట్టాడు అటెండర్ ఉద్యోగం అనుకోకుండా వచ్చింది వచ్చిన రోజున గవరయ్య బ్రహ్మానంద భర్తుడయ్యాడు నూకరాజుని కౌగిలించుకున్నాడు తన వలనే కార్యం జరిగిందనుకుని నూకరాజు గర్వంతో పొంగాడు గవరయ్య ఉద్యోగంలో ప్రవేశించాడు బంట్రోతు పని అట్టే కష్టమనిపించలేదు గవరయ్యకి అందులోనూ తహసీల్దార్ ఆఫీసులో అందరికన్నా మంచివాడవడం చేత గవరయ్యకి ఇబ్బంది ఏమీ లేకపోయింది అప్పటి తహసీల్దారు 40 ఏళ్ల వయసువాడు అయినా కుర్రవాడ్లా అవ్వుపించేవాడు చలాకీగా హుషారుగా ఉంటూ సరదాగా మాట్లాడేవాడు నౌకర్ల యందు గుమస్తాల యతని యందు గవరయ్యకి చాలా గౌరవం ఉండేది ఓ రోజు తహసీల్దార్ వెనకాతల కాగితాలు పట్టుకుని మరొక ఆఫీసుకి గవరయ్య వెళ్ళవలసి వచ్చింది ఆ దారిలోనే ఉంది గవరయ్య ఇల్లు అదే బాబు మా ఇల్లు అని తహసీల్దార్కి గవరయ్య గొప్పగా తన ఇంటిని తన ఇల్లు చూపించాడు ఏది అదేనా అని అడిగాడు తహసీల్దారు అటువైపు చూసి చిత్తం అన్నాడు గవరయ్య ముసిముసిగా నవ్వుతూ గవరయ్య ముసిముసిగా నవ్వడానికి కారణం ఆ సమయానికి తల దువ్వుకుంటూ రామాయమ్మ కిటికీ దగ్గరకి రావటం బాగుందిరా పెంకుటిల్లేరా అన్నాడు తహసీల్దారు అతను అలా అన్నందుకు చాలా గొప్ప పడిపోయాడు గవరయ్య ఏదో బాబు మా అమ్మ కష్టపడి కట్టించింది అన్నాడు ఆహా అన్నాడు తహసీల్దారు అవునండి మా అమ్మే కట్టించిందండి అన్నాడు గవరయ్య మళ్ళీను అయితే ఆ కిటికీ దగ్గర పిల్ల నీ చెల్లెలేట్రా అని అడిగాడు తహసీల్దారు కాదండి నా ఆడమనిషి అండి అది అన్నాడు గవరయ్య సిగ్గుతో చక్కటి చుక్కని సంపాదించేవురా అన్నాడు తహసీల్దారు తహసీల్దారు అలా అన్నందుకు గవరయ్య చాలా మురిసిపోయాడు ఆ రోజు రాత్రి రామాయమ్మకి మల్లెపూలు కొని తెచ్చాడు ఆ రోజునే అందిన జీతం ఆమె చేతిలో పోశాడు సరదాతో ఉద్యోగం చేశాడు గవరయ్య సాధారణంగా తహసీల్దారు ఎక్కడికో అక్కడికి తిరుగుతూ ఉండేవాడు అతనితో నూకరాజు సాధారణంగా వెళ్ళేవాడు తహసీల్దార్ లేనప్పుడు గుమస్తాలు పడుకునేవారు అటువంటప్పుడు నూకరాజుకి అట్టే పని ఉండేది కాదు తహసీల్దార్ ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో లేడు గవరయ్యకి ఆ రోజు మధ్యాహ్నం ఎందుకో కానీ బాగా ఆకలిగా ఉంది బాబు ఇంటికి పోయి భోంచేసి వస్తా అని హెడ్ క్లర్క్ని అడిగాడు అతను పొద్దుటెందుకు చెయ్యలేదని విసుక్కొని చివరికి సరే పోయిరా వేగిరం అన్నాడు తొందరగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన గవరయ్య ఇంటికి రాగానే చాలా ఘోరమైన దృశ్యం చూశాడు రామాయమ్మ అతను చూసి కెవ్వున కేక వేసింది భయంతో వికృతంగా మారిన ముఖంతో తహసీల్దార్ కూడా మంచం మీద నుంచి లేచాడు గవరయ్య ఒళ్ళు ఆ దృశ్యం చూడగానే నీరైపోయింది గడ్డకట్టి రాయిలా మారిపోయింది అగ్నిలో దగ్ధమైపోయింది ఊపిరాడక కొట్టుకుపోయింది
గవరయ్యకి వంటి వంటి మీద తెలివి లేదు. వెర్రిగా ఎక్కడికో నడుచుకుంటూ పోయాడు. స్మారకం వచ్చాక సముద్ర తీరాన్ని కూర్చున్నానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 7 గంటలు దాటింది. నల్లగా ఉన్న ఆకాశంలోకి తెల్లగా ఉండే చంద్రుడు రాలేదు. నీలి సముద్రం నీలి రాత్రిలో నీడ నీడగా కనిపిస్తూ ఏకరోదన చేస్తోంది భయంకరంగా. మధ్య మధ్య పెద్ద పెద్ద కెరటాలు ఫిడేల్మని విరిగి దబేల్మని పడుతున్నాయి. తీరాన కూర్చున్న వారంతా ఇళ్ళకి పోతున్నారు. కెరటాలు ముందుకు వస్తున్నాయి. విరిగి పడి ముందుకు వచ్చి వెనకకు పోతున్నాడు. చంపేస్తాను 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 అని తనలో తను గొనుక్కుంటున్నాడు గవరయ్య. బాకుతో పొడిచేస్తాను పొడుస్తాను పొడుస్తాను. గవరయ్య భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. తుల్లిపడ్డాడు గవరయ్య. ఎందుకలా భయపడతావు, నేను నూకరాజుని అన్నాడు. నూకరాజు ఇసుకలో చలికిల పడుతూ గవరయ్య మాట్లాడలేదు. కానీ ఇదేమిట్రా గవరయ్య, ఆఫీసుకి రాలేదు, ఇంటి దగ్గర లేవు, ఇక్కడొచ్చి ఇలా కూర్చున్నావేమిటి, ఏమిటొచ్చింది ఏమిటి కదా, నీ వాటం చూస్తే నౌకరి అక్కర్లేనట్లుంది అన్నాడు నూకరాజు. నవ్వాలా ఏడవాలా, కోపం తెచ్చుకోవాలా? గవరయ్య జవాబు చెప్పదలుచుకోలేదు. కోపం తెచ్చుకోవాలా ఏడవాలా నవ్వాలా గవరయ్య అసలు మాట్లాడదలుచుకోలేదు. కానీ మరో పావుగంట కల్లా జరిగినదేమిటో అతని చేతనే చెప్పించి తెలుసుకున్నాడు నూకరాజు. వెళ్తూనే దాన్ని నరికేస్తాను అన్నాడు గవరయ్య. నూకరాజు నవ్వాడు. నవ్వేవంటే చూసుకో అంటూ పిడికిళ్ళు బిగించాడు గవరయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనము తెలుగు లిటరేచర్ అల్పజీవి సిరీస్లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో Chapter 3 అంటే నేను నావల్ని డివైడ్ చేశాను. Chapter 3 Part 2 మనం చూసాము. అది ఎక్కడి వరకు వచ్చాము అంటే ఈ నవలలో మనము తల్లి గంగమ్మ చనిపోయింది, గవరయ్య గంగలో పడ్డట్టు అయ్యాడు. అంతవరకు సాఫీగా వెళ్తున్న అతని జీవితం ఒడిదుడుకుల్లో పడింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము. ఇంట్లో చూస్తే కానీ లేదు, చేతిలో చూస్తే అంతకన్నా హెచ్చు లేదు, చదువు చూస్తే అబ్బలేదు, నౌకరీ చూసుకోవడమో కిల్లీ దుకాణం పెట్టుకోవడమో చేయాలనుకున్నాడు గవరయ్య. గవరయ్యకి నూకరాజు అనే పేరు గల ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. గవరయ్య స్నేహితుడి పేరు నూకరాజు. నూకరాజు 3వ ఫారం వరకు చదివాక చదువుకి స్వస్తి చెప్పి తాలూకా ఆఫీసులో బంట్రోత్తుగా ప్రవేశించాడు. నూకరాజు గవరయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. వాళ్ళ ఇల్లు కూడా అట్టే దూరంలో లేవు. వయసులో గవరయ్య కన్నా నూకరాజు పెద్ద. గవరయ్య కంటే గడుసువాడు, లోకజ్ఞానం ఉన్నవాడు కూడా, అంటే గవరయ్య కంటే ఇంటెలిజెంట్. గవరయ్య ఎద్దు మొద్దులా ఉండేవాడు. ప్రపంచంలో దేని గురించి కూడా ఆ రోజుల్లో అతనికి బాగా తెలియదు. నూకరాజు నాలా కాదు, తెలివైన వాడు, బతక నేర్పిన వాడు అనుకునేవాడు గవరయ్య. నూకరాజు ఓ రోజు గవరయ్య ఇంటికి వచ్చి, ఒరే అబ్బాయి, మా ఆఫీసులో అటెండరు పని ఖాళీగా ఉంది, నువ్వు వస్తావా అని గవరయ్యని అడిగాడు. ఖాళీగా ఉండొచ్చు కానీ ఆ ఉద్యోగం నాకెవడిస్తాడురా అన్నాడు గవరయ్య. నేనున్నాను కదరా, ముందు నువ్వు కాగితం పెట్టు, మిగతాదంతా నేను చూసుకుంటా అని ఆసరా ఇచ్చాడు నూకరాజు. గవరయ్య దరఖాస్తు పెట్టాడు. అటెండర్ ఉద్యోగం అనుకోకుండా వచ్చింది. వచ్చిన రోజున గవరయ్య బ్రహ్మానంద భర్తుడయ్యాడు. నూకరాజుని కౌగిలించుకున్నాడు. తన వలనే కార్యం జరిగిందనుకుని నూకరాజు గర్వంతో పొంగాడు. గవరయ్య ఉద్యోగంలో ప్రవేశించాడు. బంట్రోత్ పని అట్టే కష్టమనిపించలేదు గవరయ్యకి. అందులోనూ తహసీల్దార్ ఆఫీసులో అందరికన్నా మంచివాడవడం చేత గవరయ్యకి ఇబ్బంది ఏమీ లేకపోయింది. అప్పటి తహసీల్దారు 40 ఏళ్ల వయసువాడు అయినా కుర్రవాడ్లా అవుపించేవాడు. చలాకీగా హుషారుగా ఉంటూ సరదాగా మాట్లాడేవాడు. నౌకర్ల యందు గుమస్తాల యతని యందు గవరయ్యకి చాలా గౌరవం ఉండేది. ఓ రోజు తహసీల్దారు వెనకాతల కాగితాలు పట్టుకుని మరొక ఆఫీసుకి గవరయ్య వెళ్ళవలసి వచ్చింది. ఆ దారిలోనే ఉంది గవరయ్య ఇల్లు. అదే బాబు మా ఇల్లు అని తహసీల్దార్కి గవరయ్య గొప్పగా తన ఇంటిని తన ఇల్లు చూపించాడు. ఏది అదేనా అని అడిగాడు తహసీల్దారు అటువైపు చూసి. చిత్తం అన్నాడు గవరయ్య ముసిముసిగా నవ్వుతూ. గవరయ్య ముసిముసిగా నవ్వడానికి కారణం ఆ సమయానికి తల దువ్వుకుంటూ రామాయమ్మ కిటికీ దగ్గర
దగ్గరకి రావటం. బాగుందిరా పెంకుటిల్లేరా అన్నాడు తహసీల్దారు. అతను అలా అన్నందుకు చాలా గొప్ప పడిపోయాడు గవరయ్య. ఏదో బాబు, మా అమ్మ కష్టపడి కట్టించింది అన్నాడు. ఆహా అన్నాడు తహసీల్దారు. అవునండి, మా అమ్మే కట్టించిందండి అన్నాడు గవరయ్య మల్లీను. అయితే ఆ కిటికీ దగ్గర పిల్ల నీ చెల్లెలేట్రా అని అడిగాడు తహసీల్దారు. కాదండి, నా ఆడమనిషి అండి అది అన్నాడు గవరయ్య సిగ్గుతో. చక్కటి చుక్కని సంపాదించేవురా అన్నాడు తహసీల్దారు. తహసీల్దారు అలా అన్నందుకు గవరయ్య చాలా మురిసిపోయాడు. ఆ రోజు రాత్రి రామాయమ్మకి మల్లెపూలు కొని తెచ్చాడు. ఆ రోజునే అందిన జీతం ఆమె చేతిలో పోశాడు. సరదాతో ఉద్యోగం చేశాడు గవరయ్య. సాధారణంగా తహసీల్దారు ఎక్కడికో అక్కడికి తిరుగుతూ ఉండేవాడు. అతనితో నూకరాజు సాధారణంగా వెళ్ళేవాడు. తహసీల్దారు లేనప్పుడు గుమస్తాలు పడుకునేవారు. అటువంటప్పుడు నూకరాజుకి అట్టే పని ఉండేది కాదు. తహసీల్దారు ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో లేడు. గవరయ్యకి ఆ రోజు మధ్యాహ్నం ఎందుకో కానీ బాగా ఆకలిగా ఉంది. బాబు, ఇంటికి పోయి భోంచేసి వస్తా అని హెడ్ క్లర్క్ని అడిగాడు. అతను పొద్దుటెందుకు చెయ్యలేదని విసుక్కొని చివరికి సరే పోయిరా వేగిరం అన్నాడు. తొందరగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన గవరయ్య ఇంటికి రాగానే చాలా ఘోరమైన దృశ్యం చూశాడు. రామాయమ్మ అతను చూసి కెవ్వున కేక వేసింది. భయంతో వికృతంగా మారిన ముఖంతో తహసీల్దార్ కూడా మంచం మీద నుంచి లేచాడు. గవరయ్య ఒళ్ళు ఆ దృశ్యం చూడగానే నీరైపోయింది. గడ్డకట్టి రాయిలా మారిపోయింది. అగ్నిలో దగ్ధమైపోయింది. ఊపిరాడక కొట్టుకుపోయింది. గవరయ్యకి వంటి మీద తెలివి లేదు. వెర్రిగా ఎక్కడికో నడుచుకుంటూ పోయాడు. స్మారకం వచ్చాక సముద్ర తీరాన్ని కూర్చున్నానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 7 గంటలు దాటింది. నల్లగా ఉన్న ఆకాశంలోకి తెల్లగా ఉండే చంద్రుడు రాలేదు. నీలి సముద్రం నీలి రాత్రిలో నీడనీడగా కనిపిస్తూ ఏకరోదన చేస్తోంది భయంకరంగా. మధ్య మధ్య పెద్ద పెద్ద కెరటాలు ఫిడేల్మని విరిగి దబేల్మని పడుతున్నాయి. తీరాన కూర్చున్న వారంతా ఇళ్ళకి పోతున్నారు. కెరటాలు ముందుకు వస్తున్నాయి. విరిగి పడి ముందుకు వచ్చి వెనకకు పోతున్నాడు. చంపేస్తాను 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 అని తనలో తను గొనుక్కుంటున్నాడు గవరయ్య. బాకుతో పొడుస్తాను. గవరయ్య భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. తుల్లిపడ్డాడు గవరయ్య. ఎందుకలా భయపడతావు? నేను నూకరాజుని అన్నాడు. నూకరాజు ఇసుకలో చలికిల పడుతూ గవరయ్య మాట్లాడలేదు. కానీ ఇదేమిట్రా గవరయ్య, ఆఫీసుకి రాలేదు, ఇంటి దగ్గర లేవు, ఇక్కడొచ్చి ఇలా కూర్చున్నావేమిటి? ఏమిటొచ్చింది? ఏమిటి కదా, నీ వాటం చూస్తే నౌకరీ అక్కర్లేనట్లుంది అన్నాడు నూకరాజు. నవ్వాలా ఏడవాలా, కోపం తెచ్చుకోవాలా? గవరయ్య జవాబు చెప్పదలుచుకోలేదు. కోపం తెచ్చుకోవాలా ఏడవాలా నవ్వాలా గవరయ్య అసలు మాట్లాడదలుచుకోలేదు. కానీ మరో పావు గంట కల్లా జరిగినదేమిటో అతని చేతనే చెప్పించి తెలుసుకున్నాడు నూకరాజు. వెళ్తూనే దాన్ని అరికేస్తాను అన్నాడు గవరయ్య. నూకరాజు నవ్వాడు. నవ్వేవంటే చూసుకో అంటూ పిడికిళ్ళు బిగించాడు గవరయ్య. కూడమో చేయాలనుకున్నాడు గవరయ్య. గవరయ్యకి నూకరాజు అనే పేరు గల ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. గవరయ్య స్నేహితుడి పేరు నూకరాజు. నూకరాజు 3వ ఫారం వరకు చదివాక చదువుకి స్వస్తి చెప్పి తాలూకా ఆఫీసులో బంట్రోతుగా ప్రవేశించాడు. నూకరాజు గవరయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. వాళ్ళ ఇల్లు కూడా అట్టే దూరంలో లేవు. వయసులో గవరయ్య కన్నా నూకరాజు పెద్ద. గవరయ్య కంటే గడుసువాడు, లోకజ్ఞానం ఉన్నవాడు కూడా. అంటే గవరయ్య కంటే ఇంటెలిజెంట్. గవరయ్య ఎద్దు మొద్దులా ఉండేవాడు. ప్రపంచంలో దేని గురించి కూడా ఆ రోజుల్లో అతనికి బాగా తెలియదు. నూకరాజు నాలా కాదు, తెలివైన వాడు, బతక నేర్పిన వాడు అనుకునేవాడు గవరయ్య. నూకరాజు ఓ రోజు గవరయ్య ఇంటికి వచ్చి, ఒరే అబ్బాయి, మా ఆఫీసులో అటెండరు పని ఖాళీగా ఉంది, నువ్వు వస్తావా అని గవరయ్యని అడిగాడు. ఖాళీగా ఉండొచ్చు కానీ ఆ ఉద్యోగం నాకెవడిస్తాడురా అన్నాడు గవరయ్య. నేనున్నాను కదరా, ముందు నువ్వు కాగితం పెట్టు, మిగతాదంతా నేను చూసుకుంటా అని ఆసరా ఇచ్చాడు నూకరాజు. గవరయ్య దరఖాస్తు పెట్టాడు. అటెండరు ఉద్యోగం అనుకోకుండా వచ్చింది. వచ్చిన రోజున గవరయ్య బ్రహ్మానంద భర్తుడయ్యాడు. నూకరాజుని కౌగులించుకున్నాడు.
తన వలనే కార్యం జరిగిందనుకుని నూకరాజు గర్వంతో పొంగాడు. గవరయ్య ఉద్యోగంలో ప్రవేశించాడు. బంట్రోతు పని అట్టే కష్టమనిపించలేదు గవరయ్యకి. అందులోనూ తహసీల్దార్ ఆఫీసులో అందరికన్నా మంచివాడవడం చేత గవరయ్యకి ఇబ్బంది ఏమీ లేకపోయింది. అప్పటి తహసీల్దారు 40 ఏళ్ల వయసువాడు అయినా కుర్రవాడ్లా అవ్వుపించేవాడు. చలాకీగా హుషారుగా ఉంటూ సరదాగా మాట్లాడేవాడు. నౌకర్ల యందు గుమస్తాల యతని యందు గవరయ్యకి చాలా గౌరవం ఉండేది. ఓ రోజు తహసీల్దారు వెనకాతల కాగితాలు పట్టుకుని మరొక ఆఫీసుకి గవరయ్య వెళ్లవలసి వచ్చింది. ఆ దారిలోనే ఉంది గవరయ్య ఇల్లు. అదే బాబు మా ఇల్లు అని తహసీల్దార్కి గవరయ్య గొప్పగా తన ఇంటిని తన ఇల్లు చూపించాడు. ఏది అదేనా అని అడిగాడు తహసీల్దారు అటువైపు చూసి. చిత్తం అన్నాడు గవరయ్య ముసిముసిగా నవ్వుతూ. గవరయ్య ముసిముసిగా నవ్వడానికి కారణం ఆ సమయానికి తల దువ్వుకుంటూ రామాయమ్మ కిటికీ దగ్గరకి రావటం. బాగుందిరా పెంకుటిల్లేరా అన్నాడు తహసీల్దారు. అతను అలా అన్నందుకు చాలా గొప్ప పడిపోయాడు గవరయ్య. ఏదో బాబు మా అమ్మ కష్టపడి కట్టించింది అన్నాడు. ఆహా అన్నాడు తహసీల్దారు. అవునండి మా అమ్మే కట్టించిందండి అన్నాడు గవరయ్య మళ్ళీను. అయితే ఆ కిటికీ దగ్గర పిల్ల నీ చెల్లెలేట్రా అని అడిగాడు తహసీల్దారు. కాదండి నా ఆడమనిషి అండి అది అన్నాడు గవరయ్య సిగ్గుతో. చక్కటి చుక్కని సంపాదించేవురా అన్నాడు తహసీల్దారు. తహసీల్దారు అలా అన్నందుకు గవరయ్య చాలా మురిసిపోయాడు. ఆ రోజు రాత్రి రామాయమ్మకి మల్లెపూలు కొని తెచ్చాడు. ఆ రోజునే అందిన జీతం ఆమె చేతిలో పోశాడు. సరదాతో ఉద్యోగం చేశాడు గవరయ్య. సాధారణంగా తహసీల్దారు ఎక్కడికో అక్కడికి తిరుగుతూ ఉండేవాడు. అతనితో నూకరాజు సాధారణంగా వెళ్ళేవాడు. తహసీల్దారు లేనప్పుడు గుమస్తాలు పడుకునేవారు. అటువంటప్పుడు నూకరాజుకి అట్టే పని ఉండేది కాదు. తహసీల్దారు ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో లేడు. గవరయ్యకి ఆ రోజు మధ్యాహ్నం ఎందుకో గాని బాగా ఆకలిగా ఉంది. బాబు ఇంటికి పోయి భోంచేసి వస్తా అని హెడ్ క్లర్క్ని అడిగాడు. అతను పొద్దుటెందుకు చెయ్యలేదని విసుక్కొని చివరికి సరే పోయిరా వేగిరం అన్నాడు. తొందరగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన గవరయ్య ఇంటికి రాగానే చాలా ఘోరమైన దృశ్యం చూశాడు. రామాయమ్మ అతను చూసి కెవ్వున కేక వేసింది. భయంతో వికృతంగా మారిన ముఖంతో తహసీల్దార్ కూడా మంచం మీద నుంచి లేచాడు. గవరయ్య ఒళ్ళు ఆ దృశ్యం చూడగానే నీరైపోయింది. గడ్డకట్టి రాయిలా మారిపోయింది. అగ్నిలో దగ్ధమైపోయింది. ఊపిరాడక కొట్టుకుపోయింది. గవరయ్యకి వంటి మీద తెలివి లేదు. వెర్రిగా ఎక్కడికో నడుచుకుంటూ పోయాడు. స్మారకం వచ్చాక సముద్ర తీరాన్ని కూర్చున్నానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 7 గంటలు దాటింది. నల్లగా ఉన్న ఆకాశంలోకి తెల్లగా ఉండే చంద్రుడు రాలేదు. నీలి సముద్రం నీలి రాత్రిలో నీడనీడగా కనిపిస్తూ ఏకరోదన చేస్తోంది భయంకరంగా. మధ్య మధ్య పెద్ద పెద్ద కెరటాలు ఫిడేల్మని విరిగి ధబేల్మని పడుతున్నాయి. తీరాన కూర్చున్న వారంతా ఇళ్ళకి పోతున్నారు. కెరటాలు ముందుకు వస్తున్నాయి. విరిగి పడి ముందుకు వచ్చి వెనకకు పోతున్నాడు. చంపేస్తాను అని తనలో తను గొనుక్కుంటున్నాడు గవరయ్య. బాకుతో పొడుస్తాను. గవరయ్య భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. తుల్లిపడ్డాడు గవరయ్య. ఎందుకలా భయపడతావు నేను నూకరాజుని అన్నాడు. నూకరాజు ఇసుకలో చలికిల పడుతూ గవరయ్య మాట్లాడలేదు. కానీ ఇదేమిట్రా గవరయ్య ఆఫీసుకి రాలేదు, ఇంటి దగ్గర లేవు, ఇక్కడొచ్చి ఇలా కూర్చున్నావేమిటి, ఏమిటొచ్చింది ఏమిటి కదా, నీ వాటం చూస్తే నౌకరి అక్కర్లేనట్లుంది అన్నాడు నూకరాజు. నవ్వాలా ఏడవాలా కోపం తెచ్చుకోవాలా గవరయ్య జవాబు చెప్పదలుచుకోలేదు. కోపం తెచ్చుకోవాలా ఏడవాలా నవ్వాలా గవరయ్య అసలు మాట్లాడదలుచుకోలేదు. కానీ మరో పావుగంట కల్లా జరిగినదేమిటో అతని చేతనే చెప్పించి తెలుసుకున్నాడు నూకరాజు. వెళ్తూనే దాన్ని నరికేస్తాను అన్నాడు గవరయ్య. నూకరాజు నవ్వాడు. నవ్వేవంటే చూసుకో అంటూ పిడికిళ్ళు బిగించాడు గవరయ్య.